వైద్యం అందించాలి కరోనా రోగులకు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యాన్ని ఆవాజ్ దేవ్ కరోనాని ఆరోగ్యశ్రీలో కల్పాలి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ ని వెంటనే కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించాలి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి రోగులకందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సదుపాయం కల్పించాలి కోవిడ్ రోగులకందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి ఓష్మే ఆ కేసిఆర్ వెంటనే తెరవాలి గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ ని వెంటనే శ్రీలో చేర్చాలి కరోనా రోగులకందరి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి కరోనా రోగులకందరికి వైద్య సౌకర్యం గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పించాలి ఓష్మే ఆ కేసిని ఆరోగ్యశ్రీలో కల్పే వరకు పోరాడదాం ఆరోగ్యశ్రీలో కరోనాని చేర్చే వరకు టిమ్స్ హాస్పిటల్ని కరోనా రోగులకు అందుబాటులో తేవాలి 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 టిమ్స్ హాస్పిటల్ని కరోనా రోగులకు అందుబాటులో తేవాలి కరోనా రోగులకందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలి కరోనా రోగులకు ప్రభుత్వమే వైద్యం అందించవరకు बीबी नगर निम्स हास्पिटल ने कोरोना रोगों का अंतुबाद लेते वाली और आदम बीबी नगर निम्स हास्पिटल गच्ची बोल लो प्रारंभ ना टीम्स आस्पत्र ने वेंटने तेरवा प्रारंभ चारु मूछवेशारु इंदु प्रारंभ चारु केसीआर समाधान चप्पालनी अलगे కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని అలాగే ప్రభుత్వ వైద్యం అందరికీ అందించాలని టెస్టులు పెంచాలని జిల్లా స్థాయిలో మండల స్థాయిలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా ట్రేస్ టెస్ట్ ట్రీట్ ఈ రకంగా టెస్టుల సంఖ్య పెంచాలని ఇలా డిమాండ్స్ ఈ రోజు సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా కలిపి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం అయితే ఇప్పటికే అసలు కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళడానికి మేము నిర్ణయించుకుంటే పోలీసులు ఎక్కడికక్కడికి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శితో సహా అనేక మంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అంటే ఉన్నదున్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనీరనే సామెతలాగా ఈ ప్రభుత్వం 1500 బెడ్స్ తో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ఎందుకు ప్రారంభించినట్టు ఎందుకు మూసేసినట్టు ఇప్పుడు అక్కడ చూస్తే గేట్లన్నీ మూసేసి ఉన్నాయి అసలు అక్కడ చికిత్స లేదు టెస్ట్ లేవు రోగులు లేరు గేట్లేసి ఉన్నాయి అంటే ప్రారంభించడం ఎందుకు మూసేయడం ఎందుకని సిపిఐ ప్రశ్నిస్తున్నది అంటే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు గత 10 రోజులుగా ఎక్కడ ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇవాళ మరొక ముఖ్యమంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకని ఇవాళ గచ్చిబౌలి హాస్పిటల్ 1500 బెడ్స్ తో కూడుకున్న దాన్ని తక్షణమే అమలులోకి తీసుకురండి ఆ టీమ్స్ లోని ఇప్పటికే మేము ఈటల రాజేంద్రకి ప్రతినిధ్యం చేసి లేఖ ఇచ్చాం అలాగే ముఖ్యమంత్రికి పంపాం చెవిటివాడి ముందన్న చెంక ముందినట్టుగా ఉంది ఆఖరుకు ఆ టీమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడనే నిరసన చెప్తామంటే పోలీసుల్ని అరెస్ట్ చేశారు అయితే నిజంగానే పోలీసులకు
करोना वस्तुंदी पॉजिटिव जर्नलिस्टकु वस्तुंदी अलागे वैद्य डाक्टर्लकु अलागे नर्सुलकु पारामेडिकल सिब्बंदिकि वस्तुंदी पारिशुद्ध सिब्बंदिकि वस्तुंदी पॉजिटिव चाला विजृंभिस्तुंदी हैदराबाद नगरमंता कूडा रोजु 1900 दाका 2000 दाका केसुलु पेरुगुतुन्न नेपथ्यंलो దీన్ని కంట్రోల్ చేయడానికి అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ సిపిఐ పార్టీ గత 10 రోజులుగా చెప్తా ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. హెల్త్ ఎమర్జెన్సీ అంటే మొత్తం ఇవాల ప్రభుత్వ సాధనలోనే వైద్య సహాయం అందాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు నిరుదోపిడి చేస్తా ఉన్నాయి. డాక్టర్ సుల్తానియా ఫెవర్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ మెడికల్ ఆఫీసర్ ఆమె ట్రీట్మెంట్కి పోతే ఒక్కరోజుకే 115,000 రూపాయల బిల్లు వేశారు. అంటే ఈ రకంగా దోసుకుంటా ఉంటే ప్రభుత్వం శోధ్యం చేస్తుంది, ప్రేక్షక పత్రం వహిస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. అందుకనే కార్పొరేట్ ఆసుపత్రులు ఆసుపత్రులని ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రణలో ఉంచుకొని మరి ప్రభుత్వ సాధనలోనే అన్ని ప్రైవేట్ మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరి బెడ్స్ కేటాయింపులు చేసి రోగులకు చికిత్స చేయడానికి సీరియస్ గా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ప్రజల్లో భయపోతం పెరిగిపోతుంది, అసలు సస్తు బతుకుతా ఉన్నారు, సస్తు డ్యూటీ చేస్తా ఉన్నారు అన్ని మరి ఉద్యోగులు కానీ అందరూ కానీ. ఇలా నేపథ్యంలో కేసీఆర్ తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష చేయాలా, అవసరం ఉంటే హైదరాబాద్లో మరింత లాక్డౌన్ను కంట్రోల్ చేసేదానికి మరింత పకడ్బందీ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా చెప్పినాం. ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇవాళ మీరే అన్నారు, కేసీఆర్ అన్నాడు బతుకుంటే బల్సాకు తినచ్చని, కానీ ఇవాళ ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, మీరు చోద్యం చేస్తూ ఉన్నారు. అందుకనే మా డిమాండ్, టీమ్స్ ఆసుపత్రిని తక్షణమే తెరవండి, ప్రారంభించారు మూసేశారు, దుర్మార్గం అన్యాయం, తక్షణమే ప్రారంభించమని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం ఉంది. పక్క ఆంధ్రప్రదేశ్లో కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చారు. పక్క ఆంధ్రప్రదేశ్లో చేర్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఏమొచ్చింది అడుగుతా ఉన్నాం. మిగులు రాష్ట్రం అంటారు, బంగారు తెలంగాణ అంటారు, మరి వాళ్ళ అక్కడ అప్పుల ఆంధ్ర అంటారు. అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమో ఇస్తుంది, ఆరోగ్యశ్రీ చేస్తుంది, మీరేమో చేర్చారా? అందులో 1000 రూపాయలు టెస్ట్ దాడితే కూడా వాళ్ళు ఏదైతే మొత్తం మరి టెస్ట్ల పరిస్థితులు డబ్బులు కూడా భరిస్తామని చెప్తున్నారే, మీరు ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాం. అలాగే ఇవాళ ఇంకో వైపున సహాయ చర్యలు చూస్తే చాలా అన్యాయంగా ఉన్నాయి. అసలు ఏమాత్రం కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక 5 కిలోలు ఇస్తే వీళ్ళు ఒక 5 కిలో కల్పిస్తారట. ఇది ఎట్లా ఆ బియ్యం బుక్కి చెప్పబోతారా? అంటే నిత్యావసర వస్తువులకి తర్వాత కూరగాయలు ఇవన్నీ అవసరం లేదా? అన్నం తినాలంటే కనీసం ఉండద్దా? ఏప్రిల్ మేలో మీరు 1500 ఇచ్చారు, మరి మరి జూన్లో ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి వెళ్ళి 10 కిలోలు ఇస్తామని చెప్తా ఉన్నారు, గతంలో 12 కిలోలు ఇచ్చారు. అందుకనే సహాయ చర్యలు కూడా చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. అందుకు ఏదైనా ఇలాంటి నేపథ్యంలో సహాయ చర్యలు పెంచండి, ఆల్ పార్టీ మీటింగ్ ఇవ్వండి, అవసరం అనుకుంటే అందరం కొన్ని రోజులు మరి ఇవాళ ఇలాంటి నేపథ్యంలో మరి ప్రజలను కాపాడుకుందాం. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజల బతుకులు బాగు చేద్దామని, ప్రజల కష్టాలు వాళ్ళు పంచుకుందామని, స్వపరిపాలన అందిస్తామని, ప్రజల కొరకు పరిపాలన అందిస్తామని ఇలాంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రధానంగా ఉన్నత స్థాయి సమీక్షను నియమించి హైదరాబాద్లో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి మరి ఇంకా హాస్పిటల్ అన్నింటినీ ఎక్కువ ఓపెన్ చేయాలా, ఇంకా కంట్రోల్ తీసుకురావాలా, టీమ్స్ ఆసుపత్రిని మాత్రం తక్షణమే తెరిచి మరి ప్రజలకి చికిత్స చేయాలా, లేకపోతే మాత్రం ఇంకా ఆల్ పార్టీస్తో కలుపుకొని మరి ప్రభుత్వం పైన ఇవాళ కరోనా ఉంది కాబట్టి ఇప్పుడే వార్త వచ్చింది. మా ప్రజానాట్య మండలి మరి రాష్ట్ర నాయకుడు, మంచి కళాకారుడు, ప్రజా కళాకారుడు, ప్రజల కొరకు తప్పించి ఆయనే నిస్సార్, కామ్రేడ్ నిస్సార్ ఆయన తెల్లారి ఉదయం గాంధీ హాస్పిటల్లో మరణించాడు, కరోనాతో మరణించాడు. అంటే ఓ తీవ్రమైనటువంటి ఆవేదన ఇవాళ నిండుకుంటా ఉంది. అందుకనే ఒక మంచి కళాకారుడు మృత్యువాత పడ్డాడు, కరోనా వైరస్తో. అందువల్ల వారికి నివాళులర్పిస్తూ అనేక మంది వందల మంది చనిపోతూ ఉన్నారు, రోజుకు మరణాల సంఖ్య రోజు ఎవరు చచ్చిపోతారో ఏమైందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు మానసిక వెదగురిత నేపథ్యంలో మరి కేసీఆర్ మాట్లాడకుండా మౌనం ఉండడం అన్యాయం దారుణం అని చెప్పేసి తెలియపరుస్తూ మరి రానున్న కాలంలో తప్పనిసరిగా
ఉన్నత స్థాయి సమావేశం తక్షణం ఏర్పాటు చేసి కరోనా కట్టడికి సీరియస్ గా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకనే ఈ రానున్న కాలంలో మరి మరింత మినిస్టర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్తా ఉన్నారు అక్కడ ఆ టిమ్స్ కి వైద్యులు వస్తలేరని తర్వాత నోటిఫికేషన్ ఇయ్యండి. మీరు ఎందుకు రారు? మీరు ఏదో అవుట్ సోర్సింగ్ లేకుంటే ఏదో రకంగా పెట్టి 5000 ఇస్తాం 10000 ఇస్తాం అంటే ఎవరు వస్తారు? కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. మీరు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? మరి సిబ్బంది లేకుండా ఆసుపత్రి ఎందుకు ప్రారంభం చేసిన అడుగుతా ఉన్నాం. అందుకే నిన్న నేపథ్యంలో తక్షణమే మరి మీరు హాస్పిటల్ని ఓపెన్ చేయండి, దాన్ని నడిపించండి, లేకపోతే మాత్రం మరింత ఆందోళన ఉద్రతం చేద్దాం, ఈ అరెస్టులకు బెదిరేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ప్రభుత్వాన్ని మరి ఇవాళ పోలీసులు కూడా సమయం పాటించాలి, అందరూ కూడా భాగస్వామ్యాన్ని తెలియపరుస్తూ మీ అందరికీ ఆదరైనటువంటి అనేక మంది మరి భయంతో చాలామంది కూడా ఇవాళ ఎట్లయిపోయిందంటే ఎక్కడో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా అరేంజ్ చేస్తారు. ఇలా నేపథ్యంలో ఈ నిరసనకారులు పాల్గొనేటువంటి కాంగ్రెస్ కు దారుణమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ కరోనా ప్రారంభంలో ముఖ్యమంత్రి గారి మాటలతో ప్రజలకు కొంత ఊరట ఉన్నది. పేదవాడైనా ధనికుడైనా అందరికీ ట్రీట్మెంటు గాంధీ హాస్పిటల్లోనే అంటే పర్వాలేదు బాగా చూస్తారని అనుకున్నారు అందరూ. ఇవాళ గాంధీ హాస్పిటల్కి పోతే మళ్ళీ వస్తామనే ధైర్యం లేక అధైర్యంతో చనిపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు దాపరిస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ప్రభుత్వ హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లకు పర్మిషన్ ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటళ్ల పరిస్థితి ఇప్పుడే మా రాష్ట్ర కార్యదర్శి గారు వివరించారు. అందువల్ల ఇవాళ గచ్చిబౌలి హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీలో చేస్తే అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది. రెండో అంశం, గచ్చిబౌలిలో ఎవరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పెట్టుకోగలిగిన వాళ్ళకు ఒక స్పెషల్ వార్డు పెట్టండి. అందులో ప్రైవేట్ హాస్పిటళ్ళకి పోయే బదులు ప్రభుత్వం ఈ అందులో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇవ్వడం కోసం డబ్బులున్న వాళ్లకు మీరు నియమించిన మినిమం రేటుకు అక్కడ ఒక వార్డు పెడితే మీకు ఆదాయం ఉంటుంది, ఆ హాస్పిటల్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, అందరికీ వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. రెండవ అంశం, ఇవాళ బీబీనగర్లో నీమ్స్ హాస్పిటల్ ఉంది ఒకటి. అందరూ ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లోనేమో కరోనా బాగా పెరిగిపోయింది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి హైదరాబాద్కే సరిపోయే పరిస్థితి లేదు. అందువల్ల పాత నల్లగొండ జిల్లా, పాత ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఈ మూడు పాత జిల్లాల్లో ఉన్న కొత్త జిల్లాలన్నిటికీ కూడా బీబీనగర్ నీమ్స్ హాస్పిటల్లో కరోనా హాస్పిటల్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జిల్లాలలో కరోనా లేదు, కానీ ఇవాళ హైదరాబాద్ అంతా ఈ భయానికి ఖాళీ అయ్యి ఊళ్ళలోకి వెళ్తే ఆ గ్రామాలలో కూడా కరోనా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఏ జిల్లాలో చూసినా కరోనా, భువనగిరి జిల్లాలో పోయిన నెల వరకు ఒక్క కేసు కూడా లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఆ జిల్లాలో కూడా కరోనా వచ్చేసింది. నల్లగొండ జిల్లాలో ఉంది, అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఉంది, ఖమ్మం జిల్లాలో ఉంది, భద్రాద్రి జిల్లాలో ఉంది, పాత వరంగల్ జిల్లా మొత్తం కరోనా ఉంది. అందువల్ల ఈ పాత వరంగల్, పాత ఖమ్మం, పాత నల్లగొండ జిల్లాలకు ఈ కరోనా హాస్పిటల్గా నీమ్స్ బీబీనగర్ నీమ్స్ను డెవలప్ చేస్తే ప్రజలు చాలా విశ్వాసం పెంచడానికి అవకాశం ఉంటుంది. అక్కడ స్పెషలిస్టులందరినీ, ఆ జిల్లాలో ఉన్న స్పెషలిస్టులందరినీ మొబిలైజ్ చేసి బీబీనగర్లో పెట్టి అక్కడ హాస్పిటల్ను కరోనా స్పెషల్ హాస్పిటల్గా ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ధైర్యం కలుగుతుంది. ఇవాళ చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు, కరోనా వ్యాధి మందు కంటే ధైర్యంతో తర్వాత ఆహారంతో బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి. మందులు లేవు, అక్కడ హాస్పిటల్లో కూడా వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు, హాస్పిటల్లో ఏమీ ట్రీట్మెంట్ జరుగుతలేదనే భయాందోళనతో చనిపోతున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలా, గచ్చిబౌలిని వెంటనే ప్రారంభం చేయాలా, అట్లాగే బీబీనగర్ నీమ్స్ హాస్పిటల్ కూడా కొన్ని జిల్లాలకు చేస్తే ఈ హైదరాబాద్ ఏమో హైదరాబాద్ గాంధీ ఉస్మానియా ఇవన్నీ హైదరాబాద్ సరిపోతాయి, అట్లాగే గచ్చిబౌలి మరి రంగారెడ్డి మహబూబ్నగర్ పాత మెదక్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు ఉపయోగపడుతుంది. ఇదంతా ఎక్కడికక్కడ విభజించి ఈ ఆరోగ్య విషయంలో మరి ఎన్ని వేల కోట్లు అయినా ఇస్తా అంటున్నాడు, దాన్ని పక్కకు పెట్టి ఇవాళ యుద్ధ ప్రాతిపదికగా ఇవాళ సెక్రటేరియట్ను కూల్ చేసేదానికి యుద్ధ ప్రాతిపదిక కార్యక్రమాన్ని చేపట్టాడు. ఏది ప్రధానం? ఇవాళ సెక్రటేరియట్ ప్రధానమా, ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రధానమా అని ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమున్నా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి తనకు తానే ప్రాధాన్యత తప్ప ప్రజల అవసరాలు ప్రాధాన్యతను గుర్తించడం లేదనడానికి ఇది గొప్ప నిదర్శనం.
అందువల్ల అది వాళ్ళు అనుకుంటున్నారు ప్రజల నేను బయటికి రానియను వాళ్ళు ఏం చేయలేరు నేను ఏం చేసినా నడుస్తుందని నేను గంటాపలంగా చెప్పగలను సిపిఐ ఈ విపత్కర పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలకు పిలుపుని ఇచ్చింది ప్రతి పిలుపును కూడా ఈ కరోనా నిబంధనలకు అనుగుణంగానే మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కానీ ప్రభుత్వ కార్యక్రమాలు చూడండి ఎక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించడలేదు ఈ పోలీసులకు కళ్ళు కనబడట్లేదని అడుగుతా ఉన్నా నేను మీరు ఎవరు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు ఎవరు పాటించడం లేదనే విషయాన్ని మీరు గమనించకపోతే మీ మీద కూడా విశ్వాసం పోతుంది మీరు కరోనా నిబంధనలు పాటించాలని చర్యలు తీసుకోవాలి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం ఇవాల సిపిఐ ప్రతి కార్యక్రమాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తా ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు ఏ కార్యక్రమం కూడా నిబంధనల ప్రకారం లేదు మన హరితహారం జరిగింది హరితహారంలో వేలాది మంది గుంపులు కూడి మాస్కులు లేకుండా ఎట్లా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది ఇవాళ హరితహారం తర్వాతనే ముఖ్యమంత్రి గారి మరి ప్రగతి భవన్లో 30 మందికి కరోనా వచ్చిందని చెప్తా ఉన్నారు మరి ఎవరికి కరోనా వచ్చిందో ఎవరికి రాలేదు అందరికీ టెస్టులు చేస్తే ఇంకా ఎంతమందికి వస్తుందో మనకు తెలియదు అందువల్ల కార్యక్రమాలు మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు కనీసం నిరసన తెలిపి మేము గచ్చిబౌలికి వందలాది మంది వేలాది మంది మోతాం అనుకోలే ఈ 10-15 మందిని నాయకత్వం వరకు పోయి అక్కడ పరిస్థితిని చూసి మీడియాకు వివరణ చేసి అక్కడ ఈ నిరసన అక్కడ తెలియవద్దామంటే ఎక్కడికక్కడ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు 10 మంది మండల కార్యదర్శులు వాళ్ళందరినీ తెల్లవారే వరకు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది కాబట్టి నియంత్రిత పద్ధతులు మానేసి కరోనా మన నిబంధనలను పాటించడానికి చైతన్యం చేస్తూ ఇవాళ ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.